నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ అనలిస్ట్ శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఏంటంటే, ఒక హాట్ టాపిక్ వచ్చేసి మన బిగ్ బాస్ 7 అనే ప్రశాంత్ మీద కేసు నమోదైంది. అది కూడా ఏంటంటే, వాళ్ళ ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపెట్టడం వల్ల, అంటే ఆర్టిస్టులు బస్సులే కావచ్చు, కంటెస్టెంట్స్ యొక్క కార్లు ధ్వంసం చేయడం అయితే జరిగింది. దీని మీద సజ్జనార్ గారు అయితే యాక్షన్, అంటే కేసులు పెట్టారు. ఈ సెక్షన్స్ వచ్చేసి మనకి 147 ఇవన్నీ కేసులు అయితే నమోదు చేశారు. 147, 148, ఇంకా 290. సో ఇది ఎలా తీసుకోవాలి సార్? ముందుగా పల్లవ్ ప్రశాంత్ విన్నర్ అవడం, ఒక సామాన్యుడు, ఒక రైతు బిడ్డ, ఒక గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి ఒక బిగ్ బాస్ లాంటి ఒక నవీన నాగరికత ప్రపంచం అది. ఎందుకంటే మనకు తెలుసు అది చాలా హైఫై, అంటే మనం డేటింగ్తో సమానంగా విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎనీ అంత పోస్ట్ కల్చర్లో ఒక సామాన్యుడు వెళ్ళి రకరకాల టాస్కులు గెలిచి, అంటే ఇక్కడ బ్రెయిన్ గేమ్ కూడా ఉంటుంది, అక్కడ బ్రెయిన్తో ఆడాల్సిన గేమ్స్ ఎక్కువ ఉంటుంది. రకరకాల టాస్కుల్ని ఫేస్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇక్కడ బిగ్ బాస్ ఒక ఆట తీరు ఎలా ఉంటుందంటే, ఆ టాస్క్ ఆడే వాళ్ళ యొక్క ఆ పార్టిసిపేట్ మధ్య వాళ్ళ ఒపీనియన్స్, దాంతోపాటు ఆ బిగ్ బాస్ యొక్క ఒపీనియన్, ఈ రెండుతో పాటు మూడో ఒకటి ఆ ప్రేక్షకులు చూసే ప్రేక్షకుల ఓటింగ్తో కలిపి ఎవరు విన్నరు, ఎవరు లూజరు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు హౌస్మేట్స్గా కంటిన్యూ అవుతారు అనేది ఈ మూడు ప్రతిపాదికలు. అంటే వాళ్ళు ఆడే వ్యక్తిగత పెర్ఫార్మెన్స్, దానికి జడ్జిమెంట్గా బిగ్ బాస్ ఇచ్చే డెసిజను, ఈ రెండింటితో పాటు ప్రేక్షకులు ఏదైతే షో చూస్తున్నటువంటి ప్రేక్షకుల ఒపీనియన్, వాళ్ళ పల్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎటువైపు ఉంటారు, ఇది అనేది బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి పోల్స్ తీసుకుంటారు. అంటే రకరకాల ఆనాడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎస్ఎంఎస్లు అని, మిస్డ్ కాల్ అని, వెబ్సైట్ ద్వారా ఓటింగ్, సోషల్ మీడియా ద్వారా ఓటింగ్, రకరకాలు తీసుకొని డిసైడ్ చేస్తుంది. ఆ విధంగా పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం చాలా సంతోషం. అట్ ది సేమ్ టైం ఈ విన్నర్ అయ్యాడన్న సంతోషంలో నుంచి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన ఓటేసినటువంటి అభిమానులు, ఆయన గెలవాలని ఆశించినటువంటి అభిమానులు, ఆయన చూడాలని వచ్చినటువంటి అభిమానులు వేలం వెర్రి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అత్యుత్సాహంతో పల్లవి ప్రశాంత్ని ఆ ఆట రూపంలో రకరకాలుగా అతను టార్గెట్ చేశారని, అతను ఓడగొడతని ప్రయత్నం చేశారని, అతని మీద గెలవకుండా ఉండడానికి అయినటువంటి ఆ పార్టిసిపెంట్స్ కారణమని ప్రయత్నం చేశారని, వాళ్ళ మీద ఒక రకమైన నెగటివ్ ప్రచారాన్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు కనిపించగానే వాళ్ళ మీద, వాళ్ళ కార్ల మీద దాడి చేసే ప్రయత్నం కానీ, వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేస్తారు. కొందరు ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు, కొందరు అద్భుతంగా దాడి చేశారని, ఈ గలాటలు అటు ఇటు చేసి కొందరు ఆకతాయిలు రాళ్ళు తీసుకుని కూడా దాడి చేశారు. ఆ దాడి కాస్త దారిలో పోయేటువంటి బస్సుల మీద పార్టిసిపెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా రాళ్ల దాడి, కారు అద్దాలు పగలబెట్టారని మనం వీడియో సాక్ష్యంగా చూస్తున్నాం. అభిమానం ఏ విధంగా ఉంటుందండి? ఫస్ట్ అభిమానం ఉంటే తప్పులేదండి, అది సినిమా స్టారకైనా ఆ స్పోర్ట్స్ వాళ్ళకైనా అభిమానం ఉండటం తప్పులేదు. అభిమానం ఇంకా మంచిగా ఉంటే అది ఆరాధన స్థాయికి వెళ్ళాలి, ఒక భక్తిభావం వైపు వెళ్ళాలి. కానీ ఈ ఆరాధన స్థాయి ఒక్కల రూపంలో తప్పుదారి పెట్టి అదొకటి వేలం వెర్రితనానికి, పిచ్చితనానికి దారితీస్తుంది. ఇది షాడిజం లక్షణాలు, లేదా విపరీత ధోరణి. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు, మనకు మన అభిరుచి తగ్గట వాడు గెలవాలనుకోవడం అని అభిమానించి తప్పులేదు. కానీ ఈ విధంగా అభిమానుల పేరు మీద వచ్చినటువంటి ఆకతాయ కుర్రాళ్ళు, నేను అభిమానులు అందరూ అంటలేనండి, అక్కడ బహుశా కొందరు దుడుకు స్వభావం ఉన్నవాళ్ళు, వాళ్ళు అత్యుత్సాహంతో అవతల వాళ్ళు ప్రోక్ చేస్తునో లేకపోతే వీళ్ళు అనుకున్నది కాలేదనో ఇట్లా గలాట. అంటే జనరల్గా మాస్ కమ్యూనికేషన్, అంటే చాలామంది మాస్గా గ్యాదర్ అయినప్పుడు తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. పోలీసులు ఉన్నప్పటికీ, రక్షణ వలయం ఉన్నప్పటికీ, లేదా సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ కూడా ఒక్కసారిగా ఊహించని స్థాయిలో, లేదా చాలామంది ఒకేసారి గుమికూడడం వల్ల, ముందు ఉన్నటువంటి వాళ్ళు చాలా సమయంలో ఉన్నప్పటికీ వెనక నుంచి వాళ్ళు ప్రూక్ చేస్తారు, రాళ్ళు వేయడమో నెట్టి వేయడమో జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఉంటాయి. పల్లవి ప్రశాంత్ ఆ విధంగా విన్నర్ అవడానికి కారణం ఆ పార్టిసిపెంట్స్ నెగిటివిటీ. అంటే మనకు సినిమా భాషలో చెప్పాలంటే ఒక హీరో ఇమేజ్ వస్తుంది, అంటే హీరోకు ఒక క్రేజ్ వచ్చిందంటే విలన్ స్థాయి విలన్ అక్కడ ఉండబట్టి హీరోకి అంత మంచి పేరు వస్తుంది. ఈరోజు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడంటే ఆయనకు అంత టాస్క్ ఇచ్చి ఆయన టాలెంట్ని బయటకు తీయడానికి కారణాలైనటువంటి ఆ కో పార్టిసిపెంట్ మీద వెకటుగా ఏహభాయాన్ని వీళ్ళు కల్పించుకోవడం అంటే వీళ్ళు కుషించుకునేటువంటి మనస్తత్వకులు అని చెప్పాలి.
అట్లాంటి వాళ్ళు ఒక పాజిటివ్గా ఆలోచించి పల్లవ ప్రశాంత్ గెలుపుకి వీళ్ళు సహకరించినట్టుగా చూసి, ఇంకా నన్ను అడిగితే పల్లవ ప్రశాంత్ని కాదు వాళ్ళు అభినందించాల్సింది, పులదండలేయాల్సింది, పల్లవ ప్రశాంత్ విజయానికి పరోక్షం కాలైనటువంటి వీళ్ళ మీద వీళ్లకు అభినందన మందారాలు వీలయ్యాలి, కానీ వాళ్ళ మీద రాళ్ళు వేయడం అనేది సిగ్గుచేటు. వాస్తవానికి మొదట ఫస్ట్ రీతు రీతు గారి మీద కూడా, గీత గీత రాయల మీద కూడా, ఆమె మీద కూడా కారు మీద దాడి చేశారని, అశ్విని కోవిడ్ పార్టిసిపెంట్ అశ్విని కారు మీద కూడా దాడి చేశారని వార్తలు చూసాం. దాంతోపాటు దారిలో పోయేటువంటి బస్సుల మీద, ముఖ్యంగా అంతమంది జామ్ అయినప్పుడు, అంత అలాట గలాట జరుగుతున్నప్పుడు, రాళ్ళేస్తున్నప్పుడు, కేవలం బిగ్ బాస్ చూస్తానికి వచ్చిన జనమే కాదు, దారిలో పోయేటువంటి ఫ్యామిలీస్ టూ వీలర్స్ మీద కారు మీద వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకొని, ముఖ్యంగా బంజారాయిల్స్ ఏరియా అంటే ఆ ఆ టైంలో జాబులు చేసి రిటర్న్ వస్తుంటారు సాఫ్ట్వేర్లు కానీ ఇతర ఇతర వ్యాపారస్తులు కానీ, సండే కానీ వీకెండ్ కాబట్టి టూర్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు రాళ్ళు వేయడం వల్ల. బస్సులో సామాన్యుడు కామన్ మ్యాన్ ఉంటాడు, పూట గడు కోసం కోసం వాడు అక్కడ ఏదో పని చేసుకొని బస్సులో ప్రయాణించి ఇంటికి చేరుకునే సమయంలో ఇలా రాళ్ళు తీసుకుని దాడి చేస్తే, ఇన్నాళ్ళు సహజంగా అయితే రాజకీయ అలజడి ఉన్నప్పుడు, లేదా ఈత మతపరమైనటువంటి, లేదంటే గణేష్ నిమజ్జనం అట్లాంటి ఏదన్నా జరుగుతున్నప్పుడు, లేదా ఓల్డ్ సిట్లు ఏదైనా జరుగుతున్నప్పుడు అల్లరు జరుగుతాయంటే ఒక కామన్ మ్యాన్ దూరంగా ఉంటాడు, కానీ ఇట్లాంటి సమయంలో దూరంగా ఉండాలనుకోడు. అట్లాంటి వాళ్ళు ఒక్కసారిగా దాడి జరిగితే వాళ్ళు భయాందోళనకు గురవుతారు. ఇంకోటి ఎవరికేం కోపం వచ్చినా, ఎవరికేం ప్రాబ్లం వచ్చినా, ఈ ఆర్టీసీ మీద రాళ్ళు రువేటువంటి అలవాటు కానీ, ఆర్టీసీ నష్టం చేసే అలవాట్లు కానీ ఇంకా ప్రజల నుంచి దూరం కాలేదు. కాబట్టి అందుకనే సజ్జనార్ గారు సీరియస్గా తీసుకున్నారు, అతను కూడా ఫిర్యాదు చేశాడు. బహుశా ఇది పల్లవి ప్రశాంత్ చేశాడని ఉండదు, వాస్తవానికి కేసు కూడా అంత కారణం ఏం లేదు, అంటే ఎవరైతే చేశారో అభిమానులు అయితే చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే చేశారో ఖచ్చితంగా ఈరోజు ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష కేసు పట్టాల్సిందే, శిక్షకు శిక్ష అర్హులు కావాల్సిందే, ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేయాల్సిందే. బహుశా పల్లవి ప్రశాంత్ ప్రశాంత్కి సంబంధం లేకపోవచ్చు, బట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానికి కేసు రీత్యా చూస్తే కొంచెం ఆయనకేం పెద్దగా ఇబ్బంది ఉండదు, బట్ ఇక్కడ ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే, ఖచ్చితంగా ఇంకా కఠినమైన శిక్షలు రావాలి, కఠినమైనటువంటి శిక్షలు రావాలి. వాళ్ళని శిక్షిస్తే కానీ ప్రజల ఆస్తిని ప్లస్ సామాన్యుడికి ఇలా భయాందోళన గురి చేసే హక్కు ఎవరికి లేదు. ఎవరినైనా తన ఇష్టమైనటువంటి వ్యక్తిని ఆరాధించుకోవచ్చు, అభిమానించవచ్చు, ఆ అభిమానం కాస్త అతన్ని అతను వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ ఉన్న వాళ్ళ మీద ద్వేషపూరిత వాతావరణం మైండ్ సెట్ వెళ్ళడం అనేది నిజంగా సిగ్గుచేటు. అంటే బిగ్ బాస్ అనేది జస్ట్ ఒక షో కదా సార్, ఆ షోలో ఉన్న పార్టిసిపెంట్స్ కూడా ఇంత ఫ్యాన్స్ వచ్చి ఇంత, అంటే మన గవర్నమెంట్ ప్రాపర్టీనే కావచ్చు, పబ్లిక్ ప్రాపర్టీనే కావచ్చు, ఇట్లా ధ్వంసం చేయడానికి అంటే ఎందుకు, అంటే వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఒక సామాన్యుని ఫ్యాన్స్ గా మేము ఉన్నామని చెప్పేసి ఓటేసినామని చెప్పేసి వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడడం, అది అంటే ముందు అంటే ఈ సొసైటీలో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఇలాంటి చేయడం వల్ల? నిజంగా కూడా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారేమో, కానీ ఈ సంఘటన తర్వాత వాళ్ళని శిక్షించడం తర్వాత మనం ఏదన్నా చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అభిమానం, ఇంతకుముందు చెప్పినట్టు అభిమానం ఆరాధన వైపు వెళ్ళాలి, అంటే ఆ వ్యక్తిని ఆరాధించేలా ఉండాలి. అంతేకాని ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి అభిమానం కాస్త ఇతరుల పట్ల ద్వేషంగా మారడం అనేది ఒక రాక్షసత్వం లేదా పశుత్వంతో సమానం. అట్లాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకు తగిన శిక్ష వేయాల్సింది. వాస్తవానికి బిగ్ బాస్ ఈ మొత్తం ఈ దేశ బిగ్ బాస్ చరిత్రలో, లేదా టోటల్ బిగ్ బాస్ అంటే మనకు నెదర్లాండ్లో 1991లో MTVలో స్టార్ట్ అయిందండి ఫస్ట్, ఇది దాని తాలూకు రూపాంతరాలు చెందుకుంటూ రకరకాలుగా వంతో ఇక్కడికి ఇప్పుడు బిగ్ బాస్ రూపంలో చూస్తున్నాము. ఏదైనా సరే ఇన్నేళ్ల బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారిగా ఒక రైతు, ఒక కామన్ మ్యాన్ పార్టిసిపెంట్గా వెళ్ళడము చాలా సంతోషము, అతను విన్నర్ అయ్యి రావడం మరింత సంతోషం. కానీ ఆయనను అభిమానించేటువంటి ఈ వ్యక్తులు ఏదైతే ఓటేశారో, ఓటేయడం తప్పేం కాదు, ఓటేసి అభిమానించడం తప్పేం కాదు, నా అభిమానం కాస్త ఇట్లా వెర్రిగా తయారడం అనేది ఖచ్చితంగా ఆక్షేపణీయం, ఖచ్చితంగా తప్పకుండా ఇంకా కఠినమైన శిక్షలు వేయాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి ఏదైనా సంఘటనలు మరియు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అక్కడికి కూడా రక్షణ వలయాలు ఏర్పాటు చేశారు, పోలీసులు రెండు లైన్ల పోలీసు సెక్యూరిటీ పెట్టారు, కానీ అది దాటి కూడా వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇట్లా చేయడం, అంటే ముఖ్యంగా ఏం జరిగిందంటే ఊహించినంత ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే చాలా మందికి అక్కడ పల్లవి ప్రశాంత్ మీదేదో గేమ్ నడుస్తుంది, మ్యానిపులేట్ చేయబోతున్నారు, అమర్దీప్ను కానీ శివాజీని కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఆయనని క్యాప్టెన్షిప్ నుంచి మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి,
అమర్దీప్ ఈ శివాజీలు కొంచెం ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ టైప్లో ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ చాలా మ్యాక్గా పనిచేస్తుంది. ఈయన అమాయకుడు, ఈయనకి ఏదో అన్యాయం జరగబోతుంది, జరుగుతుందని చెప్పి మొన్నటి రాత్రి నుంచే కొంచెం సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఆ అపవాదు లేదా అపోహ వల్లనే వీళ్ళంతా కూడా ఎక్కువ మంది, ఎక్కువ యువత ఎక్కువ అక్కడ చేరుకున్నారు. నేను ఏంటంటే అతనికి అన్యాయం జరుగుతుంది, ఆయన విన్నర్ కాదు, ఆయన స్కిప్ చేస్తున్నారు, అమర్దీప్ని గెలిపించే ప్రయత్నం ఎవరో చేస్తున్నారు, తెర వెనుక రాజకీయం చేస్తున్నారు, శివాజీని గెలిపిస్తారని కొంతమంది, ఈ చర్చే మెయిన్గా అంతమందిని అక్కడికి చేర్చేలా చేసింది. ఆ రూమర్ లాంటిది కానీ ఆ కెస్సే వాళ్ళని అంతమంది చేయడం, అది కూడా అధిక సంఖ్యలో అంటే పోలీసులు కంట్రోల్ చేసేంతగా, పోలీసులు గెట్ చేసిన దానికి ఎక్కువ మంది డబుల్ త్రిబుల్ రావడంతో కొంచెం అంతమందిలో కొంచెం ఎట్లాగో అంతమందిలో మనకు గ్రిప్ అనేది ఉండదు పోలీసులకు కూడా, అదుపు తప్పిపోతుంది. సో దానివల్లనే కొంచెం జరిగింది. అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అలాంటి సందర్భం వచ్చినప్పుడు మొత్తం నిషేధిత ప్రాంతంగా పెట్టి అంటే కర్ఫ్యూ మాత్రం ఇంకా పెట్టేసి లేదా 144 పెట్టేసి అంతమంది జమ కాకుండా చూసే బాధ్యత బిగ్ బాస్ యజమాన్యానికి, పోలీసులు కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటే ఇలాంటి జరగకపోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. మాతో పాటు జూమ్ కాల్లో మీరు లైవ్లో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.